వెల్కమ్ టు వారతి. ఎంపీ ఎన్నికల్లో టీ కాంగ్రెస్ ది గెలుపా ఓటమా? అనుకున్న టార్గెట్ ని హస్తం పాటి చేరుకుందా? బడేబాయ్తో బంధం ఎలా ఉండబోతుంది? తెలుగు రాష్ట్రాల మైత్రి బంధం మరింత పెరుగుతుందా? ఇక ఇలాంటి అంశాలపై మాట్లాడేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట టీవీ నేను వారధి కార్యక్రమంలో జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు ఆస్ట్రో. ఎన్ఆర్ఎస్ కాల్ చేయాల్సిన నంబర్స్ 9142349005, 9142349016, అలాగే వాట్సాప్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. వాట్సాప్ వీడియో కాల్ చేసిన నెంబర్ 8006036036 కాల్ చేసి వెంకట గారితో మాట్లాడచ్చు. ఎలా ఉన్నారండి? ఫైన్ అండి, థ్యాంక్ యూ. ఎస్, తెలంగాణలో ఎంపీ ఎన్నికల రిజల్ట్స్ మీకు సంతృప్తినిచ్చాయా? అంటే ఇది ప్రత్యేకంగా అంటే ఈ ఎలక్షన్స్ అనేది ఏంటంటే మా ఓట్ షేర్ ఏదైతే ఉందో, అంటే మొదటికెళ్ళి కూడా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రిఫరెండమ్ ఎలక్షన్స్ ఏదైతే సంబంధించి మాకు అసెంబ్లీ ఎలక్షన్స్ ఏదైతే ఓట్ షేర్ ఉండేనో ఆ ఓట్ షేర్ని రీగెయిన్ చేయడం, దాంతోపాటు ఏదైతే 64 స్థానాల్లో ఏదైతే గతంలో మాకు అసెంబ్లీలో ఎక్కడైతే లీడ్ వచ్చిందో దాదాపు ఇప్పుడు దానికి మించి 66 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి లీడ్ వచ్చింది. అండ్ ఓటింగ్ శాతం కూడా 1% పెరిగింది. బట్ ఇక్కడ జరిగిన రిజల్ట్ పరంగా 8 బీజేపీకి వచ్చినాయి. అంటే మొదటికెళ్ళి కూడా మేము చెప్పేది ఏదైతే ఉందో, బీజేపీ బీఆర్ఎస్కి లోపాయిక ఒప్పందాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో బీజేపీ ఓట్స్ అనేటివి బీఆర్ఎస్కి కన్వర్ట్ అయినాయి. ఈ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ వాళ్ళ డిపాజిట్లను కోల్పోయి, కొన్ని స్థానాల్లో డిపాజిట్లను కోల్పోయి ఆ ఓట్స్ అనేటివి బీజేపీకి కన్వర్ట్ అయినాయి. సో మాకున్న దాంట్లో మోడీతో జరిగిన యుద్ధంలో 100% 8 సీట్స్ అనేది ఏదైతే ఉన్నాయో మాకు 3కెళ్ళి ఈరోజు 8 సీట్స్కి వచ్చినాయి. అండ్ ఏదైతే మా పరిపాలన విధానాన్ని చూసి, ఏదైతే మాకు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏదైతే మ్యాండేట్ ఇచ్చారో మా ఓటింగ్ శాతం మాతోటే ఉంది. సో 100% మాకు వచ్చిన రిజల్ట్ తోటి, సరే ఇంకొక స్థానం ఏదైతే మహబూబ్ నగర్ స్థానం కూడా మాకు వచ్చేది ఉండదు, ఒక నేరో మార్జిన్ తోటి ఆ ఒక సీట్లో మేము ఊహించింది గెలుస్తామని. తగిమది కూడా ఏదైతే మోడీతోటి మాకున్న పోరులో 100% ఈడ మా రేవంత్ రెడ్డి గారు మా సీఎం గారి నేతృత్వంలో తప్పనిసరిగా 8 సీట్స్ అనేది మాకు ఒక సాటిస్ఫాక్టరీ రిజల్ట్. మహబూబ్నగర్ సీట్ అనేది కొంత నిరాశపరిచింది అనుకోవచ్చా మిమ్మల్ని? అవును, ఏదైతే అంటే కంప్లీట్గా ఏదైతే సంబంధించి మరీ నారోగా వచ్చి జస్ట్ 2500 ఓట్స్ అంటే ఒక 5000 ఓట్లతో వెళ్ళినప్పుడు 2500 ఓట్స్ ఆ నారో మార్జిన్కి వచ్చింది కాబట్టి అది ఇంకొంచెము ఎక్కడన్నా ఏదైతే ఇంకొంచెం ఏదైనా కష్టపడి ఉంటే ఆ ఒక సీటు కూడా సునాయాసంగా గెలిచే ఒక అవకాశం ఉంటుండే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా 14 సీట్లు గెలుస్తామని చాలా ధీమాగా చెప్పారు, మరి ఇప్పుడు చూస్తే 8కి వచ్చాయి. అంటే మీకు అదే చెప్తున్నాను, ఎక్కడైతే త్రిముఖ పోటీ బీఆర్ఎస్ వాస్తవానికి తన పోటీని తాను ఇచ్చింటే చాలా స్పష్టంగా, ఇప్పుడు మహబూబ్ నగర్ రిజల్ట్ కానీ ఇతర ప్రాంతాలు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందో అక్కడ చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే అసెంబ్లీలో వాళ్ళకి వచ్చిన 37 ఏదైతే ఇప్పుడు 39 స్థానాల్లో ఏదైతే 38-39 స్థానాల్లో వాళ్ళు గెలిచిర్రో ఆ అసెంబ్లీ స్థానాల్లో కొన్ని స్థానాల్లో వాళ్ళకి ఏదైతే డిపాజిట్లు కూడా రాలే. బీఆర్ఎస్ ఎక్కడైతే అసెంబ్లీ స్థానాల్లో అధికంగా ఓట్లు వచ్చినాయో ఈసారి అక్కడ బీజేపీకి అధికంగా ఓట్లు వచ్చినాయి, ఇంక్లూడింగ్ మెదక్ పార్లమెంట్. మెదక్ పార్లమెంట్లో గజ్వేల్ సిద్దిపేట ఉన్నప్పటికీ కూడా చాలా క్లియర్గా బీఆర్ఎస్ ఓట్ ఏదైతే ఉందో ఇంటెన్షనల్గా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ లోపాయి అంటే డైరెక్ట్ అలయన్స్ పెట్టుకోకుండా ఇండైరెక్ట్గా డమ్మీ క్యాండిడేట్స్ని పెట్టుకుంటూ ఇంత ధీమాగా చెప్తున్నారు, ఖచ్చితంగా ఉంది. సి 100% నేను చెప్పడంగా చాలా స్పష్టంగా ఓటింగ్ శాతం ఏదైతే చూసుకుంటున్నామో చాలా స్పష్టంగా ఏదైతే సంబంధించి అసెంబ్లీ ప్రాతిపదికన బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎక్కడైతే వాళ్ళు అధికంగా ఓట్లు సాధించారో అక్కడ అసొంటి స్థానాల్లో కూడా ఈరోజు బీజేపీ పార్టీకి లీడ్ వచ్చింది. చాలా స్పష్టంగా అనేక మీడియా ఛానల్లో కూడా మనం చూసినాం, పోలింగ్ రోజు 11 గంటల తర్వాత బీఆర్ఎస్ బీజేపీ క్యాంపులు అనేటివి ఒకటైపోయి ఏదైతే కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా స్పష్టంగా పాపము బీఆర్ఎస్ పార్టీలో కూడా బీసీలకి ప్రాధాన్యత కల్పిస్తున్నామని చెప్పి వాళ్ళని మోసం చేసి నిజంగా బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉండి గెలిచే ఉద్దేశం ఉంటే ఏదైతే బెదక్ స్థానంలో ఏదైతే ఎమ్మెల్సీగా ఉన్న వెంకట్రామరెడ్డి గారికి అవకాశం ఇచ్చే బదులు కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు పోటీ చేసేది ఉండే. వారు పోటీ చేయకుంటే ఇతరులని ముందు పెట్టి బలి చేసి వాళ్ళు లోపాయిక ఒప్పందం చేసుకుని చాలా స్పష్టంగా కనబడ్డది. మీరు అనుకున్న టార్గెట్ 14 మీరు ఎందుకు రీచ్ అవ్వలేదు అనుకుంటున్నారు? అదే చెప్తున్నా, అదే చెప్తున్నాను, ఏదైతే మేము అనుకున్నామో త్రిముఖ పోటీలో 100% దానికి ఉద్దేశించే ఉండొచ్చు. ఇంకే కారణాలు అనుకోవట్లేదు? ఇతర కారణాలు ఏదే మా ఇంటికి ప్రజలు ఏమాత్రం లెక్కకు తీసుకోకుండా ఓన్లీ లోపాయికార ఒప్పందం వల్ల 100% 6 నెలల పాలనలో 40% ఓట్ షేర్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీకి ప్రజలు వేయడం జరిగింది. 40% ఓట్ షేర్ అయితే ఉందో అది ప్రజలు వేయడం జరిగింది. అండ్ బీజేపీ పార్టీకి ఏదైతే మోడీ గారు ఏదైతే సంబంధించి రామ్ మందిర్ ఎపిసోడ్ని తీసుకొని వచ్చి సెంటిమెంట్ ఎమోషన్స్ని ఏదైతే బీజేపీ పార్టీ ప్రయత్నించారో కొంతవరకు వాళ్ళు దాంట్లో సఫలమైనారు అనుకోవాలి. ఎందుకంటే ఏదైతే ఆ మతం ఫీలింగ్ ఏదైతే హిందుత్వం మీకు అదే చెప్తున్నాను కాబట్టి ప్రజలు ఇక్కడ అక్కడ ఆ రకమైన ఫలితం వస్తుందని ఇక్కడ తెలియదు కదా.
మీరు అన్నట్టు వాస్తవానికి యూపీలో పెద్దగా ఉంది, చాలా ఉందని చెప్పని బీజేపీ పార్టీ వాళ్ళు చిత్రీకరించారు. కానీ వాస్తవానికి యూపీలో అయోధ్య కట్టడం వల్ల అక్కడ ప్రజలు మ్యాండేట్ ఏ రకంగా ఇచ్చారని ఇప్పుడు తెలిసింది. రేపు పొద్దున దాని ఫలితం అనేది బీజేపీ పార్టీ ఏ పరిస్థితి ఉంటుంది అనేది రాబోయే కాలంలో వేరే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇతర రాష్ట్రాల్లో మహారాష్ట్ర కానీ బీహార్లో కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ అయినప్పుడు దీ యొక్క యూపీ రిజల్ట్ అనేది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎస్ సార్, కేంద్రంలో విషయానికి వచ్చేసరికి కేంద్రంలో కాంగ్రెస్ అధికారానికి అడుగు దూరంలో అయిపోయింది. అనుకున్న స్థాయిలో సీట్లు రాకపోవడానికి, సీట్లు సాధించకపోవడానికి ముఖ్యమైన కారణాలని ఏమనుకుంటున్నారు? ఏదైతే సంబంధించి మొదటికెళ్ళి కూడా బీజేపీ పార్టీ నాయకులు అప్కే బార్ చార్ సో పార్, అప్కే బార్ చార్ సో పార్ అంటే చాలా స్పష్టంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర పేరిట, దానితో పాటు ఏదైతే భారత్ జోడో న్యాయయాత్ర పేరిట ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకొని చాలా స్పష్టంగా ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాలని పెట్టగలిగినాం. కాకపోతే అయితే మధ్యప్రదేశ్ రెండు మూడు రాష్ట్రాల్లో, మధ్యప్రదేశ్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ ఢిల్లీలో ఎక్కడైతే మేము అనుకున్న స్థాయిలో అక్కడ రాణించలేకపోయినా, ఈ మూడు స్థానాల్లో ఏదైతే ఫైట్ ఇవ్వలేకపోయినా అంటే కంప్లీట్గా అక్కడ బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది కాబట్టి ఇది లేదు. ఇంకొక 15 సీట్స్ or 20 సీట్స్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింటే రిజల్ట్ ఇంక ఈరోజు పరిస్థితి వేరే రకంగా ఉంటుండే. బట్ ఇది కూడా ఏంటంటే ఇది ఏదైతే సంబంధించి బీజేపీ యొక్క అహంకారాన్ని ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా బీజేపీ ఏదైతే ఒక అహంకార ధోరణితో ముందుకు వెళ్ళిందో, రాజ్యాంగాన్ని మార్చేస్తాము 400 సీట్లు వస్తే, ఏదైతే రిజర్వేషన్లనే తీసేస్తామని చెప్పి ఏదైతే వారి యొక్క వైఖరి ఉండేనో 100% ఈరోజు రాహుల్ గాంధీ గారి వెంట, అదేవిధంగా ఇండియా కూటమి వెంట భారతదేశ ప్రజలు చాలా స్పష్టంగా నిల్చొని ఒక అంటే కంప్లీట్గా క్లియర్ మ్యాండేట్, అంటే బీజేపీ కూడా ఇండివిజువల్గా ఏదైతే సింగిల్ మెజార్టీ రాలేదు, వాళ్ళు ఈరోజు కూడా ఇంకొక వాళ్ళ అలయన్స్ పార్ట్నర్స్ తోటి కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఒక పరిస్థితికి వచ్చింది. ఏదైతే మోడీ గారు ఇండివిజువల్గా మాకే 350 సీట్లు వస్తాయి, 300 సీట్లు వస్తాయని మాట్లాడిన వారు ఈరోజు ఇండియా కూడా మీకంటే బీజేపీకి మాకు ఎక్కువ సీట్లు వచ్చినాయని చెప్పే స్టేజ్కి వచ్చారు. అంటే 100% పబ్లిక్ ఇచ్చిన రిజల్ట్ని ఏదైతే సంబంధించి మేము దాన్ని స్వాగతిస్తున్నాం అండ్ పబ్లిక్ 100% మా వెంట నిలిచిన అయితే ఓటింగ్ షేర్ కూడా చూస్తే ముఖ్యంగా యూపీలో అంత పెద్ద మ్యాండేట్ పబ్లిక్ ఇచ్చారు అని అంటే 100% యూపీని చూపించి దేశం మొత్తం బీజేపీ పార్టీ బ్రాండింగ్ చేసింది యూపీలో రామ మందిర్ కట్టినామని. వాస్తవాన్ని యూపీ ప్రజలు ఏమనుకుంటారు అనేది పాపము మనకి తెలియలేకపోయింది సరే. అది మీడియా మాధ్యమాలు కానీ అనేక కథనాలు ఇతర రకాల కాలర్ లైన్ లో ఉన్నారండి ఫ్రమ్ బెహ్రన్. ఎస్ శ్రీనివాస్ గారు. వెంకట్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నాకు ఏంటండి ఒక 3-4 క్వశ్చన్స్ డౌట్ ఉన్నాయి. ఏం లేదు, ఇప్పుడు తెలంగాణలో మీరు 6 గ్యారంటీలతో ముందుకొచ్చినారు. 6 గ్యారంటీలో గత 50 సంవత్సరాల నుంచి ఆర్టీసీ అప్పుల పాలైపోయింది. మీరు ఫ్రీ బస్ ఇస్తామన్నారు, ఎక్కడికే డబ్బులు తీసుకొస్తారు. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల 24 గంటలు కరెంట్ ఇచ్చినారు. ఇప్పుడు సేమ్ 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుందో, ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుసు. అదొకటి. మీరు కరెంటు ఉచితం ఇచ్చినారు 200 యూనిట్లు, కరెంటు ఛార్జీలు పెంచేశారు. 2, రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది, మీ పరిపాలన మంచిగుంటే మీకు ఫుల్ సీట్లు మీకు మెజార్టీ ఎందుకు రాలేదు? 37 మీ ఇండియా కూటమి ఉంటే, 37 పార్టీలు మీ ఇండియా కూటమి ఉంటే బీజేపీ అన్ని సీట్లు మీకు రాలే. అంటే కాంగ్రెస్ ఎక్కడ ఉంది మీరు అర్థం చేసుకోండి. మీరు చూపించినటువంటి ఫ్రీ రిజర్వేషన్ల కోసం కావచ్చు, మీరు ఇస్తున్న డబ్బులు, మీ బంగారం ఎక్కడ పోయింది? వడ్లు కొట్టాము 500 కానీ ఎక్కిస్తాం గత ప్రబంధం కన్నా. ఇప్పుడు అంటున్నాడు మన ముఖ్యమంత్రి సన్నమడ్లకి ఇస్తున్నట్టున్నాడు. అంటే మీ హామీలన్నీ కర్ణాటకలో చూస్తే కరెంటు 800 రూపాయలు వచ్చే కరెంటు ఈరోజు 1700 రీసెంట్లీ ఇక్కడ బెహ్రైన్ లో ఉంటారు. అక్కడ మీ ప్రభుత్వం ఉంది, మీరు ఎంపీలు ఎందుకు గెలవలేకపోయినారు ఎక్కువ? అంటే కంపేర్ చేసుకోండి, గత 10 సంవత్సరాలు అయినా భారతీయ జనతా పార్టీ కానీ అంటలే. మీరు దేశాన్ని అయినా సరే ప్రజలను నమ్మైనా సరే ఫ్రీగా ఇస్తారు, మీరు మాకే ఓట్లు వేయరని మీ ఓటు బ్యాంక్ కోసం కాంగ్రెస్ అంటారు. ఎక్కడికెళ్ళి మీరు ఇప్పుడు రాష్ట్రాన్ని మీరు ఈ అప్పులను ఎట్లా మీరు చేస్తారు? మీరు ఇచ్చిన బంగారాలు, షాదీ ముబారక్లు కానీ, ఆర్టీసీని ఎట్లా ఉద్యోగం తీసుకొస్తారు? మీరు ప్రతి ఒక్కటి ఎలక్ట్రిసిటీ ఎట్లా తీసుకొస్తారు? ఉద్యోగాలు ఎట్లా కల్పిస్తారు? రాష్ట్రాన్ని అభివృద్ధి పాఠం ఎట్లా చేస్తారు? మోడీ గారికి ప్రపంచంలో ఎక్కడైనా తగ్గలేదు. నేను చెప్తున్న మీ 36 38 మీ ఇండియా కూటమిలా ఉన్న సంఖ్యను బీజేపీకి మ్యాచ్ కాలేకపోయిందంటే మీరు ఎక్కడ మీ పార్టీ ఉన్నదో నాకు చెప్పండి దయచేసి. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు, మీరు అడిగిన దాంట్లో మొదట ఏదైతే వారు అడిగినరో ఆర్టీసీ బస్ ఫెసిలిటీ ఏదైతే ఆర్టీసీ నష్టాల్లో ఉంది, దానికి సంబంధించి మహిళలకి ఉచిత
ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కనిపిస్తే దాని లాభాలు ఏ రకంగా నడిపిస్తారు అది. 100% ఏదైతే ఆర్టీసీ మహిళలకి ప్రాధాన్యత కల్పించడం, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించిన ఆరోజు కష్టపడ్డ ప్రతి ఒక్క వ్యక్తి వెంట ఉంది, ఆ తల్లియో చెల్లెనో భార్యనో ఎవరో కుటుంబ సభ్యులు. అటువంటి మహిళలకి ఏదైతే సంబంధించి సపోర్ట్ చేయాలని ఉద్దేశంతో, సరే ఆర్థిక భారం పడినప్పటికీ కూడా మహిళల్ని ప్రోత్సహించాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలని ఒక దూరదృష్టితోటి ఈ స్కీమ్ని అనేది పెట్టడం జరిగింది. 100% దానికి సంబంధించిన రిసోర్సెస్ని కూడా ప్రభుత్వం తీసుకొని ఏ రకంగా లాభాల్లోకి తీసుకురావాలని చెప్పి గౌరవ శాఖ మంత్రి గారు దానిపైన దృష్టి పెట్టి ప్రభుత్వం దానికి కేటాయిస్తుంది. సెకండ్ది ఎలక్ట్రిసిటీకి సంబంధించి చాలా స్పష్టంగా సోలార్ ఎలక్ట్రిసిటీని తీసుకురావడం కానీ ఇతర అడిషనల్గా ఏ రకంగా తక్కువ చార్జెస్కి ఎలక్ట్రిసిటీని తీసుకురావాలి, ఆల్రెడీ దాని గురించి మా గౌరవ ఏదైతే సంబంధించి శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వారి ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అండ్ మూడోది ఏదైతే ఇండియా కూటమికి ఏదైతే బీజేపీ పార్టీ కంటే తక్కువ సీట్లు వచ్చినంటే ఏ రోజు కూడా ఇండియా కూటమి అనేది భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడనీకి ఆ ఐడియాలజీ ఉన్న అన్ని పార్టీలు కలిసి ఏకదాటిపై పోటీ చేసినాయి. అండ్ కాంగ్రెస్ ఇండివిజువల్గా పోటీ చేసిన స్థానాలని బీజేపీ పోటీ చేసిన స్థానాలని ఎప్పుడ కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో ఈ ఫైట్ అనేది ఏదైతే సంబంధించి రాజ్యాంగ రక్షణ కోసం జరిగిన ఒక పోరాటం. బీజేపీ పార్టీ ఒక అహంకారంతో ఏదైతే 400 సీట్లు పైన వస్తే మేము ఏమన్నా చేయగలుగుతాము, మాకంటే సుప్రీం ఎవరు లేరని చెప్పని మొత్తము రాజ్యాంగాన్నే మార్చేస్తామని చెప్పని వారి యొక్క వైఖరి ప్రదర్శించినప్పుడు ఎమోషన్స్ తోటి సెంటిమెంట్స్ తోటి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేసినప్పుడు చాలా స్పష్టంగా ఏదైతే ప్రజలు నిజంగా మోడీ గారి వెంట నిల్చుంటే వారు నిల్చున్న వారణాసి స్థానంలో వారికి వచ్చిన మెజారిటీ ఎంత, వారు ప్రాతినిధ్యం వహించే ఇదే యూపీలో బీజేపీ పార్టీ గెలిచిన స్థానాలన్ని, అండ్ చాలా స్పష్టంగా ప్రజలు ఏదైతే సంబంధించి బీజేపీ పార్టీ మొదటికెళ్ళి కూడా చెప్తుందో చాలా స్పష్టంగా మేము ఇండివిజువల్గా వస్తాం ఇండివిజువల్గా వస్తామని చెప్తుర్రో ఆఖరికి రిజల్ట్ ఏ రకంగా ఉండే. అండ్ మొదటికెళ్ళి కూడా కాంగ్రెస్ పార్టీ స్లోగన్ కానీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ కానీ మనము భారతదేశంలో భిన్న సంస్కృతి భిన్న రాష్ట్రాలు అందరూ కలిసిమెలిసి యునైటెడ్గా ఉండాలని ఇండియా అనే ఒక అలయన్స్ తోటి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళింది, అందరినీ కలుపుకొని వెళ్ళాలని ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది. లేదు అసలు మేమే సుప్రీం అనుకున్న బీజేపీ పార్టీ వాళ్ళకున్న ఏదైతే కొంతమంది అలయన్స్ పార్ట్నర్స్తో వాళ్ళు వెళ్ళడం జరిగింది. నిజంగా బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి ఆదరణ తగ్గకపోతే వారి సొంత పార్లమెంట్లో కానీ యూపీలో కానీ పరిస్థితులు ఎందుకు ఆ రకంగా ఉన్నాయి ఆలోచించాలి. రెండో ఏదైతే లాస్ట్ది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి గ్యారంటీకి ప్రతి స్కీమ్కి కూడా చాలా స్పష్టంగా మేము కట్టుబడి ఉన్నాము. 100% ఏదైతే ఉద్యోగ కొలువులకు కానీ ఏదైతే సంబంధించి మీరన్న షాదీ ముబారక్ కానీ లేదా మహిళలకి బంగారం కానీ 100% ప్రతి ఒక్క హామీని కూడా క్రమ ఏదైతే స్టెప్ బై స్టెప్ ప్రతి హామీని కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తే ఇస్తుంది. ఎస్, కాలర్ లైన్లో ఉన్నారండి, ఫ్రమ్ డెట్రాయిట్, రాజు గారు. నమస్తే అండి. యాక్చువల్ గా ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి నేను ఎలక్షన్స్ పైన ఎక్కువ మాట్లాడకుండా పబ్లిక్ ఫండమెంటల్ ఇష్యూస్ ఒక 2-3 ఇష్యూస్ రేజ్ చేయాలనుకుంటున్నాను అండి. ముఖ్యంగా ఏంటంటే మీరు ఈ గవర్నమెంట్ స్కూల్స్ ని అప్గ్రేడ్ చేయటం, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్ ని అప్గ్రేడ్ చేయటం, తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా నీలోఫర్ హాస్పిటల్లో మ్యాట్రెస్ అండ్ పిల్లోస్ అండి, అవి ఎప్పుడో మీరు పుట్టినప్పుడో నేను పుట్టినప్పుడో కొన్నట్టున్నాయి కాబట్టి కాస్త బెడ్స్ పేషెంట్స్ ఉండే ఆ బెడ్స్ మ్యాట్రెసెస్ పిల్లోస్ కాస్త బడ్జెట్ కేటాయించి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న బేసిక్ ఫెసిలిటీస్ హైజీనిక్ కండిషన్స్ ను పెంచాలని నేను కోరుకుంటున్నాను. బికాస్ మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ నాన్ హైజీనిక్ అవుట్డేటెడ్ ఆర్ అండర్ స్టాఫ్ కాబట్టి స్టేట్ వైడ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ పైన ప్రత్యేకంగా వైద్య శాఖ మంత్రితో దర్యాప్తు మన రివ్యూ పెట్టించి బడ్జెట్ అలొకేషన్ ఏమైనా ఉందా చేయండి. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా సీఎం రిలేషన్షిప్ విత్ ద డైరెక్ట్ పబ్లిక్ అండి. అంటే రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో నేను గమనించింది ఏంటంటే ఇటు కేసీఆర్ ఓడిపోవటం అటు ఆంధ్రాలో జగన్ ఓడిపోవటం ఏంటంటే ఒక రాజులు కాదు రాజ్యాలు లేవు కానీ కాబట్టి ప్యాలెస్ లో ఉండి 4.5 సంవత్సరాలు ప్యాలెస్ లో ఉండి ఎన్నికల 3 నెలల ముందు బస్సులో తిరిగితే ఓట్లు వేయరు కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా నిరంతరం అట్లీస్ట్ మంత్లీ వన్స్ క్వార్టర్లీ వన్స్ డైరెక్ట్ పబ్లిక్ తో కనెక్టివిటీ ప్రజా సమస్యలు ముఖ్యమంత్రి కానీ లేకపోతే క్యాబినెట్ మంత్రులు కానీ ఆ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దాని గురించి చెప్పండి. ఇంకోటి ఏంటంటే రూరల్ డెవలప్మెంట్ మండల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో డెవలప్మెంట్ చాలా తక్కువగా ఉందండి. ఎందుకంటే బంగారు తెలంగాణ 10 ఇయర్స్ చెప్పినటువంటి టీఆర్ఎస్ దేడిడ్ హార్డ్లీ 20-30%. సో ఏంటంటే మీకు ఇది మంచి అవకాశం కాబట్టి మీకు ఈ గోల్స్ ఏమున్నాయి రూరల్ డెవలప్మెంట్ మండల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సైడ్ ఏమున్నాయి. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్టీసీ
రీసెంట్ గా ఆంధ్రాలో మే 13th కి ఎలక్షన్స్ అయినాయండి. ఆర్టీసీ బస్సులే ఖరవైపోయినాయి. ఆంధ్రాకు వెళ్ళి ఓటేయాలంటే చాలా మంది అటు రైల్వే స్టేషన్లలో బస్సుల కోసం ఇటు బస్సుల కోసం వెయిటింగ్, రైల్వే స్టేషన్లలో టికెట్ దొరకక వెయిటింగ్. మరి అసలు ఆర్టీసీని బలోపేతం చేసి ఆదాయం పెంచే మార్గాల్లో మీరు ఎక్కువ బస్సులు నడిపి మంచిగా అప్గ్రేడ్ చేయండి, రిక్లైనర్స్ పెట్టి తర్వాత టీవీలు పెట్టి ప్రైవేట్ బస్సుల మాదిరిగా కాస్త మంచి బస్సులు. నేను పుట్టినప్పుడు కొన్న డొక్కు బస్సులలో ఎవరు తిరుగుతారండి ఇప్పుడు? కాబట్టి కాస్త బస్సులను అప్గ్రేడ్ చేసి ఆ ప్రైవేట్ బస్సు మాఫియాను తగ్గిస్తే మీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది ఆర్టీసీకి. దాని గురించి మీరేమంటారు? ఏదైతే రాజు గారు చెప్పిన దానికి చాలా స్పష్టంగా ఏదైతే 100% హాస్పిటల్స్ రివ్యూ పైన, ఆల్రెడీ ఇప్పుడు వర్షాకాలం కూడా వస్తుంది కాబట్టి దానిపైన ఆల్రెడీ రివ్యూ అనేది గౌరవ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు దానిపైన రివ్యూకి ఆల్రెడీ పిలవడం జరిగింది. అంటే ఇవాళ వరకు ఎలక్షన్ కోడే ఉండే, దానిపైన రివ్యూ చేసి మీరు అన్నట్టు ఏదైతే హాస్పిటల్స్లో ఎవ్రీ 1 ఇయర్ 2 ఇయర్స్కి ఒకసారి ఇవన్నీ చేంజ్ అవుతాయి. అంటే మ్యాటరైజ్ కానీ, బికాస్ మీ బీయింగ్ ఏ డాక్టర్ జనరల్గా ఇవన్నీ బేసిక్ ఫెసిలిటీస్. అంటే ఎవ్రీ 1 ఇయర్కి మార్చకపోతే దాన్ని అసలు మనము కంటిన్యూ చేయలేని పరిస్థితి ఉంటుంది, అంటే కనీసం ఉండలేని పరిస్థితి ఉంటుంది. అండ్ దాని మెయింటెనెన్స్కి సంబంధించి అట్ ద సేమ్ టైం చేంజెస్తో పాటు పబ్లిక్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం అవసరం. దానికి కూడా సంబంధించిన అడుగులు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యమంత్రి గారు ఆ దిశగా ఏ రకంగా దాన్ని అప్గ్రేడ్ చేయాలనే దానిపైన కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఇంకోటి ప్రతి మండల్లో ఇంటర్నేషనల్ తరా మోడల్స్ కొన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మా మేనిఫెస్టోలో కూడా ఉంది. 100% ఈ అకాడమిక్ ఇయర్లో ముందుగా ఏదైతే పాఠశాలల్లో టీచర్స్ కోసం మెగా డిఎస్సీని కూడా ఇవ్వడం జరిగింది. ఆ డిఎస్సీని కూడా చేసి జూలై ఆగస్ట్ వరకు ఏదైతే కొత్త టీచర్లు ముందుగా పాఠాలు చెప్పే ఉపాధ్యాయులే లేని పరిస్థితి, దాన్ని కూడా ఫిల్ చేసి ఉపాధ్యాయులను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. 100% ఆగస్ట్ లోపల ఆ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. అండ్ ఏదైతే ఆర్టీసీకి సంబంధించి ఆల్రెడీ కొత్తగా మేము బస్ని ఆర్డర్ చేసినాం. ఆర్డర్ చేస్తే ఆ బస్సెస్ స్టెప్ బై స్టెప్ 100 బస్సెస్ ఇట్ టేక్స్ 2 మంత్స్ 2.5 మంత్స్ టైం పడుతుంది. అంటే ఆ బస్సెస్ రెడీ అయ్యి రానికి మనం ఆర్డర్ పెట్టగానే ఆల్ ఆఫ్ ఎ సడన్గా వితిన్ 45 డేస్ బస్సెస్ అనేవి డెలివర్ అవ్వవు 100%. ఇంకొకటి, ఆర్టీసీ ముందు ఏదైతే ఆర్టీసీ యూసేజ్ పర్సంటేజ్ ముందు ఏదైతే 30% కూడా ఆర్టీసీ బస్సులు ఫిల్ కాకపోతుంటే, కానీ ఈరోజు 100కి పైగా అంటే 100% ఫుల్ అయిపోయి అడిషనల్గా కూడా ఆర్టీసీ ఓవర్లోడ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే 70% మంది ఉచితంగా మహిళలకు ఇచ్చినా మనకు వచ్చే రెవెన్యూ ఏదైతే 30% ఏదైతే పురుషులది ఉంటుందో ఇతర రెవెన్యూ, ఆ రెవెన్యూ అనేది సేమ్ రెవెన్యూ ఉంటుంది. మేజర్గా డిఫరెన్స్ ఏమి ఉండదు. సరే ఇచ్చిన అసలు ముందు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ లేక ముందు ఖాళీగా వెళ్తుండే, ఇప్పుడు ఏంటంటే ఆ ఖాళీగా వెళ్ళేది మహిళలకి యూజ్ అవుతుంది, వాళ్ళతో పాటు వచ్చే పురుషులు టికెట్ కట్టించుకుంటుంది. ఏదైతే కొంచెం ఏదైతే డిఫరెన్స్ ఆఫ్ రెవెన్యూ ఏదైతే బర్డెన్ ఉంటుందో ఎన్నో స్కీమ్స్ మనం పెడుతున్నాం. సో మహిళల కోసం ఏది పెడుతున్నాం అండ్ 100% మీరు చెప్పిన ఏవైతే ఇన్పుట్స్ ఉన్నాయో వాటిపైన ఆల్రెడీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇంకేదైనా అవసరం ఉన్నా ఒక ఎమ్మెల్సీ స్థానంలో నేను ఉన్నాను కాబట్టి అసలు ఇంకే సమస్యలు అన్న దృష్టికి వచ్చిన 100% ప్రభుత్వం దానిపైన రియాక్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి, అతి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మంత్రులు ప్రజలకి అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి రోజుకెళ్ళి ఈ రోజు అటు కూడా ఏ సమస్య ఉందని ముఖ్యమంత్రి గారు ఇంటి దగ్గరికి వెళ్ళినా, ఒక 100 మంది ఏదో సమస్య ఉందని రిప్రజెంటేషన్ తీసుకొని వెళ్ళినా, ఒక 4 నేరుగా ముఖ్యమంత్రి గారు ఇంటికి దోపలు తీసుకొని వెళ్ళి ఆ రిప్రజెంటేషన్ కలెక్ట్ చేసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడే పరిస్థితి ఈ ప్రజాప్రభుత్వంలో ఉంది. అందరికి కూడా తెలుసు, గతంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇంటికి వెళ్ళాలంటే మన ఇంటి బయటికి వెళ్ళగానే అరెస్ట్ చేస్తుండే. ఈరోజు అరెస్టు లేవు, మంత్రులు అందుబాటులో ఉన్నారు. ఆఖరికి మంత్రులపైన కోపం ఉన్నా మంత్రులను మీరు నిలదీసినా వాళ్ళు దిగి వచ్చి మాట్లాడుతారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రెండు ఏదైతే మా ఆదిశీనన్న కానీ ఏదైతే మా విప్పు గారు కానివ్వండి అనేక సందర్భాల్లో చూసారు. ప్రజలకు ఇబ్బంది పడుతుందంటే ఎక్కడ కూడా పోలీస్ యంత్రాంగాన్ని అడ్డుపెట్టి ఆపే ప్రయత్నం చేయలే. ఆ సమస్యల దగ్గరికి వెళ్ళి ఆ సమస్యల్ని విని ఆ సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం దృష్టి పెడుతుంది. అండ్ 100% ఇదే రకంగా మా ఈ 5 సంవత్సరాల పరిపాలన కూడా ఉండబోతుంది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఎన్నికల కౌంటింగ్ అసలు సరిగా జరగటం లేదని బీఆర్ఎస్ అభ్యర్థి మాట్లాడిన మాటలు విన్నాం, దీనికి మీ సమాధానం ఏంటంటారు? సి, ఎలక్షన్ సిస్టంలో ఎలక్షన్ కౌంటింగ్ అనేది ప్రొసీజర్ ప్రకారం ఏదైతే ఉంటుందో ఎలక్షన్ కమిషన్ అనేది మానిటర్ చేస్తే తప్ప చక్కగా జరుగుతలేదో మనమేదో ఇంటర్వ్యూ అయ్యి, అంటే ఎలక్షన్ సిస్టమ్ పైన నమ్మకం లేని వ్యక్తులు ఆ రకంగా మాటలు మాట్లాడతారు. ఏదైతే సంబంధించి అంత ట్రాన్స్పరెంట్గా క్లియర్గా ఏదైతే అధికారుల సూపర్విజన్లో చాలా స్పష్టంగా అంత క్లియర్గా జరుగుతుంది అండ్ ఎక్కడున్నా కూడా అంత ట్రాన్స్పరెంట్గా ఎవరు ఓట్స్ రిజెక్ట్ అయినా దాంట్లో అత్యధికంగా ఓట్స్ అంటే ఆ కౌంటింగ్ సెంటర్కి వెళ్ళి ఏదైతే సంబంధించి ఇదే మీడియా మాధ్యమాల్లో తెలిసింది అత్యధిక ఓట్స్ రిజెక్ట్ అయ్యేటి కూడా కాంగ్రెస్ ఏదైతే బలపరిచిన అభ్యర్థి తిరుమలమల్లన్న గారు ఓట్సే రిజెక్ట్ అవుతున్నాయి. ఇంత స్పష్టంగా కనబడ్డాక కూడా ఇప్పుడు దానికి వారు అక్కడ గెలుపు దిశగా వారు వెళ్తలేరు, వారు ఓడిపోతారు అని చెప్పి వారు బయటకు వచ్చి కౌంటింగ్ సరిగా జరుగుతలేదు, ప్రాసెస్ చక్కగా జరుగుతలేదు అని అంటే ఇంక ఎలక్షన్ కమిషన్ పైన వారికి నమ్మకం లేనట్టు. బడే బాయ్తో మీ బంధం ఎలా ఉండబోతుంది? ఏదైతే సంబంధించి ఇన్కేస్ ఏదైతే ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ గారు ఉన్నా కానీ లేదా బీజేపీ పార్టీకి వెళ్ళి ఎవరు ప్రధానమంత్రి అయినా కూడా
ఏదైతే ముఖ్యమంత్రి గారితో ఏదైతే సంబంధించి ఢిల్లీలో ఏ పార్టీ ఉన్నా రాష్ట్రానికి ఏదైతే ఇవ్వాల్సిన నిధులపైన అడగడం జరుగుతుంది. ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఉన్న ఒత్తిడి పెట్టి అక్కడ నిధులు తీసుకుని వచ్చి రాష్ట్ర అభివృద్ధి దిశగా పనిచేయడం జరుగుతుంది. అంతే తప్ప కానీ ఏదైతే ప్రైమ్ మినిస్టర్కి చీఫ్ మినిస్టర్కి మధ్య ఏ రిలేషన్ ఉంటుందో అదే రిలేషన్ ఉంటుంది. అడిషనల్గా దానికంటే అంటే వారు ఆ రకంగా ఇది లేదు కాంగ్రెస్ రాష్ట్రము ఇక్కడ నిధులు ఇవ్వము లేదు పక్కనున్న ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఇస్తాము తెలంగాణకి ఇవ్వమంటే 100% కొట్లాడాల్సి వస్తుంది. అలా జరుగుతుందని మీరు 100% కొట్లాడిన జరగకూడదు. ఏదైతే ప్రైమ్ మినిస్టర్ స్థానంలో ఎవరు కూర్చున్నా రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా 100% అందరికీ ఈక్వల్గా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాల్సి వస్తుంది. అండ్ ఏదైతే సంబంధించి ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ నాయకులు కానీ ఎంపీలు కూడా ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన నిధులు కూడా వాళ్ళ పాత్ర కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు వాళ్ళని కూడా పార్లమెంట్ సభ్యులుగా గెలిపించడం జరిగింది. ఏదైతే సంబంధించి మనం ఇచ్చేదానికి మనకు కూడా రిటర్న్గా అది ఇచ్చే బాధ్యత ఉంటుంది కాబట్టి 100% అది అడగడం జరుగుతుంది. ఎక్కడెక్కడున్నా ఆ కోఆర్డినేట్ చేసే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇయని పక్షాన వివక్ష చూపిస్తే దానికి సంబంధించిన మార్గాల్లో కూడా ఆ రకంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది పోరాటం కూడా చేయాల్సి వస్తుంది. ఇక పక్క రాష్ట్రం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్తో మీ సమన్వయం కానీ మీ సహకారం కానీ ఎలా ఉండబోతుంది? 100% పొరుగు రాష్ట్రాలతోటి ఏ రకంగా సంబంధం ఉంటుందో అంటే ఇప్పుడు పక్కన మహారాష్ట్రతో ఏ రకంగా మనకు సంబంధం ఉంటుందో ఆంధ్రప్రదేశ్తో కూడా అదే రకంగా సంబంధం ఉంటుంది. ఎందుకంటే మన మహారాష్ట్రతో ఉన్నట్టే ఉంటుందంటారా ఇంకొంచెం ఎక్కువ తక్కువలు ఉంటాయంటే 100% ఎట్లుంటుంది అదే రకంగా ఉంటుంది. ఎక్కువ తక్కువ ఉండాల్సిన సరే కంపారిటివ్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ కాబట్టి ఆ ముందున్న సాన్నిహిత్యం ఏదైతే ఆప్యాయత కొంచెం ఉంటుంది కాబట్టి ఆ సంబంధించిన కోఆర్డినేషన్ మహారాష్ట్ర కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంకా మొన్నటి కలిసి ఉన్నాం కదా 10 సంవత్సరాల క్రితం వరకు కనెక్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఏదైతే మనకి పెండింగ్లో ఉన్న నీళ్ళ సమస్య కానీ ఇవన్నీ కూడా మాట్లాడి ఆ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించే దిశగా ఉంటుంది. స్కాలర్ లైన్లో ఉన్నారు ఫ్రమ్ కాలిఫోర్నియా. ఎస్ శెట్టి గారు, కళ్యాణి అలియాస్ యువర్ నియర్ బై యువర్ హోమ్. ఎనీవే వెంకటన్న నమస్తే. నమస్తే అన్న, ఐ బిలాంగ్స్ టు హన్మకొండ. నన్ను చాలా మంది అంటారు మీ జమ్మికుంట జేపీటీసీ బల్మూరు వెంకట్ లాగా ఉంటావు, వెంకట్టు వెంకట్టు అంటారు. హలో చెప్పు చెప్పు. మీ క్వశ్చన్స్ అడగండి అన్న. మీరు ఉద్యమకారులు, ఒక ఏం కానీ డైనమిక్ లీడర్, వై డిడ్ంట్ టు దీంట్లో ఏంటిది కాంటోమెంట్లో కానీ మల్కాజీర్లో కానీ ఎందుకు పోటీ చేయలేదు? ఈటల రాజేందర్ పైన హుజూరాబాద్ లోపల బై ఎలక్షన్లో పోటీ చేసిండు. మీరు ఎందుకు నామినేటెడ్ పోస్ట్ ఎమ్మెల్సీ తీసుకున్నారు? ఐ వాంట్ ఎ కంక్లూజన్. దిస్ ఇస్ మై క్వశ్చన్. షెడ్డి, ఏదైతే సంబంధించి కంటోన్మెంట్లో అది రిజర్వ్డ్ సీటు, కంటోన్మెంట్లో నేను పోటీ చేసే అవకాశం లేదు. ఇంకోటి, ఏదైతే సంబంధించి లార్జర్ ఇంట్రెస్ట్లో ఎలక్షన్స్ టైంలో బల్మూరి వెంకట్గా ఏదైతే 9 సంవత్సరాలు నేను చేసిన కష్టాన్ని గుర్తించి ఏదైతే యువత పక్షాన ఏదైతే నేను స్టాండ్ తీసుకున్నానో ఎలక్షన్స్లో వాళ్ళందరినీ యునైట్ చేయాలని చెప్పి లార్జర్ ఇంట్రెస్ట్లో పార్టీ నాకు ఆ రోజు టికెట్ ఇవ్వలేదు. లేదు, నువ్వు ఏదైతే సంబంధించి కాంగ్రెస్ పార్టీ కోసం స్టేట్ అంతా క్యాంపెయిన్ చేయాలని చెప్పారు. సో పార్టీకి నికాసైన కార్యకర్తగా పార్టీ నా పైన పెట్టిన బాధ్యతను నేను నెరవేర్చడం జరిగింది. అండ్ వేరేస్ దాని తర్వాత ఏదైతే సంబంధించి ఈ యువతకి సంబంధించి ఒక ప్రతినిధి ఉండాలి, ఒక ప్రతినిధి అవసరం అనే ఉద్దేశంతో మొట్టమొదటి ఏదైతే ఎమ్మెల్సీ, 2 ఎమ్మెల్సీలు ఏవైతే ఖాళీ అయినాయో బై ఎలక్షన్స్కి సంబంధించినవి, ఆ ఎమ్మెల్సీ స్థానంలో ఒక స్థానం యువతకి ఇవ్వాలి, ఒక యంగ్స్టర్కి ఇవ్వాలని ఉద్దేశంతో పార్టీ నిర్ణయం తీసుకొని పార్టీ నాకు ఎమ్మెల్సీగా లేదని చెప్పి నామినేట్ చేయడం జరిగింది ఎమ్మెల్యే కోటాలో. సో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఏదైతే సంబంధించి నేను యువతకి ఏదైతే ప్రతినిధిని ఏ రకంగానో అదే రకంగా కాంగ్రెస్ పార్టీకి నికాసైన కార్యకర్తను కాబట్టి పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఈరోజు ఎమ్మెల్సీ స్థానంలో నేను ఉన్నా. రేపు పొద్దున పార్టీ ఇంకేదైనా అవకాశం ఇచ్చి లేదు ఇక్కడ నువ్వు పోటీ చేయమని చెప్పి చెప్తే 100% పార్టీ చెప్పిన విధంగా పార్టీ చెప్పిన దిశలో నడవడం జరుగుతుంది. ఎస్, ఇక ఎన్నికల తంతు ముగిసింది కదా, మరి ఇక పాలనపై ఫోకస్ పెరగబోతుందా? 100% ఎలా ఉండబోతుంది మీ పాలన? ఏదైతే సంబంధించి ముఖ్యంగా అంటే రెండు రంగాలు, ఒకటి విద్యారంగం, రెండోది వైద్య రంగం. ఏదైతే సంబంధించి ఈ సీజన్లో ముఖ్యంగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి విద్యారంగము, రెండోది ఏదైతే సంబంధించి అత్యధికంగా ఫీవర్స్ కానీ జబ్బులు కానీ వచ్చే వర్షాకాలము కాబట్టి ఈ రెండింటిపైన ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా దానిపైన దృష్టి పెట్టడం జరిగింది. విద్యారంగం సంబంధించి ఏదైతే టీచర్ రిక్రూట్మెంట్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, ఆ పెండింగ్లో ఉన్న ఇష్యూస్, వైస్ ఛాన్సలర్స్ని రిక్రూట్ చేయడం కానీ, దీనిపైన
దానితో పాటు ఏదైతే వైస్ ఛాన్సలర్స్ ని రిక్రూట్ చేయగానే ఆ యూనివర్సిటీస్ మొత్తం కూడా స్టాఫ్ లేరు కాబట్టి ఇమీడియట్ గా స్టాఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. దాని తర్వాత సెకండరీ హాస్పిటల్స్ కి సంబంధించి ఏదైతే ఇమీడియట్ గా ఈ బెడ్స్ కానీ సంబంధించి డాక్టర్స్ కానీ ఇవన్నింటిని ఇమీడియట్ గా ఫిలప్ చేయడము, లేదైతే సంబంధించి ఇంకేదైనా ఫెసిలిటీస్ కావాలన్నా కూడా ఇమీడియట్ గా అవి ప్రొవైడ్ చేయడం. అండ్ దానితో పాటు ఏదైతే సంబంధించి రైతులకు సంబంధించి ఆగస్ట్ 15కి మేము రైతులకి రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. 100% చెప్పిన విధంగా ఏవైతే అడ్మినిస్ట్రేషన్లో అన్ని రంగాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఎక్కడైనా ప్రజల సమస్యలు ఉన్నా కూడా మళ్ళీ ప్రజా దర్బార్ కూడా రేపటికెళ్ళి ప్రారంభమవుతుంది. సో ప్రజా దర్బార్లో ఏవైతే సమస్యలు వచ్చినాయి దానితోటి ధర్నీ కానివ్వండి, ఇవన్నీ ఇష్యూస్ని కూడా ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారే చాలా స్పష్టంగా చెప్పారు. మొన్నటి వరకు ఎలక్షన్స్ ఇంట్లో ఉంది, కాలర్ లైన్ లో ఉన్నారండి, కాల్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. టెక్సాస్ నుంచి సుధీర్ గారు, ఎస్ అండి మాట్లాడండి. వెంకట్ భాయ్ నమస్తే, నా పేరు జలగల్ సుధీర్, మాది కోదాడ నియోజకవర్గం వస్తుంది. నేను కూడా మీలాగానే రాజకీయాల్లో ఒక యువ నాయకుడు ఎదగాలని కోరుకున్నాను. 7 సంవత్సరాలు నేను కష్టపడ్డాను, కుదరలేదు, మళ్ళీ బ్యాక్ వేసుకొచ్చాను. మీకు కంగ్రాచులేషన్స్ మీరు ఎమ్మెల్సీ ఎన్నికైన చిన్న వయసులోనే. మీతో కూడా ఒకసారి మాట్లాడాను రాజీవ్ గాంధీ జూడో యాత్ర అప్పుడు ఒక ఫ్లోరసర్ బాధితురాలు గురించి మీతో ఒకసారి మాట్లాడడం జరిగింది, అమ్మాయి పెయింటింగ్ వేస్తుంది. సో ఇప్పుడు కమింగ్ టు వారధి, నా క్వశ్చన్ ఏంటి అంటే జనరల్ గా మీరు ఒక విద్యార్థి నాయకుడు ఎదుర్కొచ్చారు కాబట్టి ఈ రోజు గత 75 సంవత్సరాలుగా చాలా చాలా పార్టీలు బీజేపీ కాంగ్రెస్ టీడీపీ టీఆర్ఎస్ అన్ని పార్టీలు అధికారంలో ఉన్నాయి. కానీ ఈ రోజు కూడా మనం చూస్తాం బాలికలకు, ముఖ్యంగా బాలికలకు ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్ లేకపోవడం అనేది చాలా బాధాకరం. అట్లీస్ట్ ఈ 5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అయినా ప్రతి పాఠశాలలో బాలికలకు మరుగుదొడ్లు అందుబాటులో ఉండే విధంగా మీరు చూస్తారని, మీరు చొరవ తీసుకుంటారని మరొక విజ్ఞప్తి. రెండవ అంశం ఏంటి అంటే జనరల్ గా యూత్ రాజకీయాల్లోకి రావడం అనేది జరగట్లేదు. కొన్ని కాంగ్రెస్ తీసుకుంటే కూడా సోనియా గారి చుట్టూ కూడా అంత సీనియర్ సిటిజన్స్ ఏ ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో కూడా చాలా మంది మన సీనియర్లే చూసాము, లేదంటే వాళ్ళ బంధువులు లేకపోతే వాళ్ళ కొడుకులు కూతుర్లు వస్తారు. మీకంటే మీరు నాయకులు 9-15 పోరాటం చేసినప్పుడు మీకు అవకాశం వచ్చింది. మాలాంటి యువకులు రాజకీయాల్లో ఎదగాలంటే మీరు ఇచ్చే సూచన ఒకటి, బాలికలకు మరుగుదల గురించి మీరు చేసే ప్రయత్నం 5 ఏళ్లలో. రెండు, మాలాంటి యువకులు రాజకీయాల్లో ఎదగాలంటే మీరు ఇచ్చే సందేశం, ఈ రెండింటి మీద మీరు ఆన్సర్ చేస్తారని కోరుకుంటున్నాను. వెంకట్, థ్యాంక్ యూ. ఓకే సుధీర్ భాయ్, ఒకటి 100% ఏదైతే బాలికలకు సంబంధించి ప్రతి ఊర్లో కూడా ఏదైతే సంబంధించి ఏదైతే ఆ ప్రైమరీ స్కూల్ సెకండరీ స్కూల్స్లో ఆ టాయిలెట్ సంబంధించి ఆల్రెడీ ప్రతి శాసనసభ్యులు కూడా సంబంధించి ఎక్కడైతే ప్రతి చోట్ల కూడా మాకు ఒక నేను ఎన్ఎస్ఓ విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుని కూడా అక్కడ ఉన్న మా ఎన్ఎస్ఓ సోదరులతోటి ఆ లిస్ట్ గ్యాదర్ చేసి ఇవ్వమని చెప్పడం జరిగింది. శాసనసభ్యులందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే లేరో సంబంధించిన అధికారులకు కూడా రిపోర్ట్ ఇచ్చినాం. 100% ప్రతి చోట కూడా ఉండే ప్రయత్నం చేస్తాం. ఎక్కడన్నా ఉన్నా కూడా అటువంటి సమస్యలు ఏమన్నా మా దృష్టికి వచ్చినా ఎక్కడన్నా కాలేకపోయినా కూడా తప్పనిసరిగా చొరవ తీసుకొని నా ఎమ్మెల్సీ ఏవైతే నా ఫండ్స్ ఉంటాయో ఎమ్మెల్సీ కోటలు నాకున్న ఫండ్స్ స్టేట్లు ఎక్కడన్నా పెట్టవచ్చు కూడా 100% నాకు వచ్చే ఫండ్స్ కూడా ముఖ్యంగా ఎడ్యుకేషన్ అండ్ హాస్పిటల్ ఈ రెండింటిపైన ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తాను. అండ్ సెకండ్ ఇది యంగ్స్టర్స్ యువత రాజకీయాల్లోకి రావాలంటే ఈరోజు రాజకీయాల్లోకి రావాలంటే యువకులకు రానికి ప్రతి ఒక్కరు కూడా ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ ఉంది. ముఖ్యంగా నేను మొదట రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెళ్ళి పాలిటిక్స్లోకి వచ్చినాను, ఎవరు సస్టైన్ కాలేమో రాజకీయాల్లో అని అనుకున్నాం. ఎందుకనంటే మనం రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు మొదట పోయి మనం ఒక నాయకుని అడుగుతాం, అన్న మేము రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాము అని. కానీ ఆ నాయకుడు ఏం చెప్తాడు, రాజకీయాల్లోకి రావద్దు, వస్తే మీ జీవితం ఖరాబ్ అయిపోతుంది అని చెప్పి చెప్తాడు. కట్ చేస్తే మళ్ళా నాయకుడు వాళ్ళ కొడుకుని అదే మురికి కాలువలో తీసుకొచ్చి దింపుతాడు. బికాస్ దట్ లీడర్ డజంట్ వాంట్ యంగ్స్టర్స్ టు కమింగ్ టు పాలిటిక్స్ బికాస్ ఎందుకంటే వాని కొడుక్కి మనం కాంపిటీషన్ అవుతామని చెప్పి మనని రాజకీయాల్లోకి రానివాడు. సో మనము రాజకీయాల్లోకి ఏంటంటే అదొక ప్రొఫెషన్ లెక్క కాకుండా ఒక ప్యాషన్ లెక్క తీసుకొని మనం ఏదైతే డెడికేటెడ్గా కమిటెడ్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ మనం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి ఆ పార్టీ విధానాలతోటి ఆ ఐడియాలజీని ఆఫ్ చేసుకొని ప్రజల సమస్యలపైన మనం పోరాటం చేస్తే 100% మన కష్టాన్ని గుర్తించే విధంగా మనం పోరాటం చేస్తే తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రి అయినాక 100% ఏదైతే మొట్టమొదట అవకాశం వచ్చిన ఎమ్మెల్సీ 2 అవకాశాలు వస్తే ఒక యువకునిగా బల్మూరి వెంకట్కి అవకాశం ఇచ్చారు. రాజ్యసభలో 2 అవకాశాలు వస్తే అనిల్ కుమార్ యాదవ్ గారికి రాజ్యసభలో అవకాశం ఇవ్వడం జరిగింది. 37 కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే 37లో 18 కార్పొరేషన్ చైర్మన్లు ఈరోజు యంగ్స్టర్స్కి ఇవ్వడం జరిగింది. ఏదైతే మనం కమిటెడ్గా డెడికేటెడ్గా ఒక ప్యాషన్ తోటి మనం ఎంచుకున్న ఒక విధానంతోటి 100% వర్క్ చేస్తే ఇఫ్ నాట్ నాకు 9.5 ఇయర్స్ పట్టింది ఈ స్థానంలో నేను కూర్చొని.
కష్టకాలం వచ్చినప్పుడు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా హుజూరాబాద్ ఎలక్షన్లో పోటీ చేయమన్నప్పుడు సొంత వాళ్ళు అయ్యో పాపం అని అన్నారు, పక్క వాళ్ళు కూడా బలి అయిపోయాడు బలిపశువు అని చెప్పి మాట్లాడారు. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా అన్నిటినీ తట్టుకొని నిలబడితే 100% యంగ్స్టర్స్కి రాజకీయాల్లో చాలా వాక్యూమ్ ఉంది. అండ్ ప్రజలు కూడా యువత రాజకీయాల్లోకి వస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఎక్కడ యంగ్స్టర్స్ పోటీ చేసినా ప్రజలు గెలిపిస్తారు. సో మన పైన డిపెండ్ అయి ఉంటుంది మనం ఏ రకమైన స్టాండ్ తీసుకొని ఎంతవరకు సస్టైన్ అయి నిలబడతామని చెప్పి. ఎస్, కాలర్ లైన్ లో ఉన్నారండి, ఫ్రమ్ ఫ్లోరిడా. ఎస్ నరేష్ గారు మాట్లాడండి, క్వశ్చన్స్ అడగండి. హలో, నమస్కారం సార్. ఇది ఈ జిహెచ్ఎంసి లోపల ఆల్రెడీ చాలా వరకు కరప్షన్ ఉందని చాలా టీవీ ఛానల్స్ చెప్పినాయండి. అది స్వీపింగ్ మెషిన్స్ దగ్గర నుంచి, బయోమెట్రిక్ మెషిన్స్ దగ్గర నుంచి, అవి కొంటే 10 రూపాయలతో అయిపోతుంది, కానీ మనం కాంట్రాక్ట్కి ప్రతి ఇయర్ 50 రూపాయలు పెట్టేసేసి కాంట్రాక్ట్ల మీద తెచ్చుకుంటున్నాము. బడ్జెట్ వచ్చి 7,000 కోట్లో ఎంతో ఉంది బడ్జెట్. అది పోని, ఇంత ఇంతగానం అక్రమాలు జరుగుతున్నా కానీ ఇప్పుడు మరి ఎలక్షన్లు అయిపోయినాయి, దాని మీద ఏమైనా చర్య తీసుకొని బడ్జెట్ను తగ్గించే తెలివి మనకుందా? కాంగ్రెస్కి ఏమన్నా కొంచెం డిఫరెంట్గా వేసే తెలివి ఏమన్నా ఉందా? అది చేయగలుగుతుందా? అదొకటి. ఈ జిహెచ్ఎంసీకి 7,000 కోట్లు 8,000 కోట్లు ఇలా ఉండి కాంట్రాక్టర్లు ఇంత ధనం దోచుకుంటుంటే, ఈ కుక్కర్లో వచ్చేసేసి చిన్నపిల్లలను తింటుంటే ఏందండి ఇది? మొన్న 1 వీక్ బ్యాక్ కూడా మళ్ళీ ఏదో న్యూస్ వచ్చింది మాదాపూర్ దగ్గరనో ఎక్కడనో, అక్కడ పాపం వాళ్ళు తిండికి గతి లేని వాళ్ళు అనుకుంటా, వాళ్ళు అడుక్కునే వాళ్ళు కాబట్టి అసలు న్యూసే రాలేదు. అదే ఎవరైనా ఎంపీ కొడుకో లేకపోతే మనవాడో వాడో వీడో అయితే మస్తు పెద్ద న్యూస్ అవుతుంది, అదైతుంది పాపం వాళ్ళు అడుక్కునే వాళ్ళు అనుకుంటా. ఎండ్ ఆఫ్ ద డే ప్రాణానికి ఒక విలువ లేకుండా పోతుంది ఇండియా లోపల. అటువంటి ఇటువంటి పరిస్థితుల లోపల మమ్మల్ని అమెరికాలోనే ఉండమంటారా, లేకపోతే హైదరాబాద్కి వచ్చి సెటిల్ కమ్మంటే మరి మా పిల్లలు రేపు అది ఆడుకుందామని రోడ్డు మీదకి వస్తే మీ జిహెచ్ఎంసీ కుక్కలు వచ్చి గారిస్తే ఎవరికి పోయేది, ఏం చేసేది? లేదనంటే ఇక్కడ మేము సాఫ్ట్వేర్ జాబ్ చేసుకొని ఇక్కడ సంపాదించలేదు, అక్కడ కాంట్రాక్ట్లు ప్రతి సంవత్సరం మీరు 100 కోట్లు ఇస్తున్నట్ట, అది కొన్నా కానీ 1 కోటి అవుతుంది, కానీ మీరు కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చేసేస్తే ఆ బయోమెట్రిక్ మిషన్ల మీద ఉంది కరప్షన్, దాని మీద ఉందని ఎన్నో టీవీ ఛానల్ ఇచ్చినాయి. మీరు పోయి జిహెచ్ఎంసీ కరప్షన్ అని కొట్టే ఫస్ట్ 10 అవే వస్తాయి. అయినా కానీ మన ఇండియాలో చలనం లేకుండా ఏం లేకుండా మేము ఒక వరకు అయితే హ్యాపీ. ఏందనంటే వచ్చి అమెరికాలో పడ్డవు మా లైఫ్ లో మా పిల్లల లైఫ్ బాగుంటది. రేపు మా ఒక్క బాధ ఏంటంటే మా పేరెంట్స్ అక్కడ అయిపోయినరు, వాళ్ళకు వస్తే వాళ్ళని కూడా పట్టుకొచ్చేసి అసలు ఇండియాను మర్చిపోయేట వల్ల కానీ ఈ కరప్షన్ మీకే వదిలేసేసి ఈ పొలిటీషియన్స్ లకే వదిలేసేసి. ఎందుకనంటే మొన్న పూనా కేసు చూడండి, ఆయన జడ్జి వచ్చేసి 3,000 వర్డ్స్ తోటి ఒక ఎస్ఏ రాయమన్నాడట. అట్లున్నది మన పరిస్థితి, ఏం చేస్తాము? మమ్మల్ని ఇక్కడనే ఉండమంటారా లేకపోతే ఇండియాకి వచ్చి సెటిల్ అవ్వమంటారా ఒకసారి చెప్పండి. నరేష్ గారు చాలా స్పష్టంగా మనం పుట్టిన దేశానికి మనవంతు బాధ్యతగా మనం ఏదో ఒకటి చేయాల్సిన బాధ్యత ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి పైన ఉంటుంది. అండ్ యాజ్ బీయింగ్ మేమైతే పొలిటికల్ పార్టీలు ఏదైతే మీరు అడిగినరో ఏదైతే కరప్షన్ దానిపైన 100% మీరు నెక్స్ట్ 1 వీక్లో జిహెచ్ఎంసీ బదిలీలు కానివ్వండి, తప్పు చేసిన వారిపైన శిక్షలు ఏ రకంగా ఉంటాయి అని చెప్పి మా ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలనలో చాలా స్పష్టంగా మీకు కనబడుతుంది. అండ్ దానితోపాటు ఏదైతే సంబంధించిన ఈ చర్యలపైన దానికి సంబంధించి ఆల్రెడీ దానిపైన వర్క్ చేయడం జరుగుతుంది. ఎలక్షన్స్ వచ్చినాక ఫస్ట్ 6 మంత్స్లో ఈ ఎలక్షన్స్ అని కోడ్స్ అని ఏవైతే డెసిషన్స్ కానీ ఏవైతే తీసుకోవాలి అన్నిటిపైన కొంచెం ఆలస్యమైంది. అండ్ నెక్స్ట్ 1 మంత్లో ఇవన్నిటిపైన కూడా సొల్యూషన్ తీసుకురావడం జరుగుతుంది. అండ్ మీరు ఇక్కడ వచ్చి మనము ఉండడం అనేది 100% ఇది మన పుట్టిన దేశం, 100% ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా. ఎందుకనంటే 1-2 సందర్భాలు సార్ మీరు అన్నట్టు ఏదైతే పూణే ఇన్సిడెంట్ మీరు తీసుకున్నారో 100% అది తప్పు, కాకపోతే దాన్ని చేసే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ ఏదైతే సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఈరోజు న్యాయ వ్యవస్థ పైన కూడా వారు ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అండ్ దానికి సంబంధించి ఆ యొక్క ఇష్యూని బయటికి తీసుకొచ్చింది, ఆ ఇష్యూ పైన మాట్లాడింది, ఇసొంటి ఒక పరిస్థితి రావద్దు అని చెప్పి దానిపైన కొట్లాడిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే రాహుల్ గాంధీ గారు. 100% ఏదైతే రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి 100% ఇవన్నిటిపైన ప్రక్షాళన చేస్తాము, ఇటువంటి పరిస్థితులు రాకుండా చూసుకుంటాం. అండ్ ఏదైతే కేంద్రంలో ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి 100% ఇటువంటి పరిస్థితులు ఎక్కడొచ్చినా ఏదైతే తప్పు చేసిన వారికి కఠినంగా శిక్ష పడే విధంగా పోరాటం చేస్తాము. అండ్ రేపు పొద్దున అధికారంలోకి వచ్చినప్పుడు 100% ఈ సమస్యల్ని అన్నింటినీ కూడా పరిష్కరిస్తాం. తనకైతే ఎలక్షన్ కోడ్ ఎత్తేశారు, అయిపోయింది, మరి ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం ఏంటి? చెప్పాను, ఇప్పుడు ఏవైతే పెండింగ్లో ఉన్న ఇష్యూస్ ఏదైతే సంబంధించి ఎడ్యుకేషన్ సెక్టర్, హెల్త్ సెక్టర్ కానీ అన్నిటిపైన రివ్యూ చేసి ఏదైతే ఎక్కడెక్కడ ఏదైతే ఫండ్స్ అలొకేషన్ కానీ ఏదైతే మొన్న ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన దాని ప్రకారం ఇంకేదైనా అడిషనల్గా నిధులు కానివ్వండి, రైతులకు సంబంధించి ఏదైతే సీడ్స్ కానివ్వండి, ఏదైతే సంబంధించి రైతులకు మొన్న నష్టపోయిన
పంటకి వాళ్ళకి ఏదైతే సంబంధించి ఇస్తాన ఎక్స్గ్రేషియా కానివ్వండి, దాంతోపాటు రైతులకి రుణమాఫీ కానివ్వండి, దానితోపాటు అడిషనల్గా ఏదైతే సంబంధించి హైదరాబాద్ నగరంలో ఏదైతే మూసి దాని డెవలప్మెంట్ దానికి సంబంధించి కూడా ఆల్రెడీ మూసి రివర్ డెవలప్మెంట్ సంబంధించి కూడా దాన్ని ఏదైతే దాన్ని కూడా మారుస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ప్రతి సెక్టర్ని కూడా రివ్యూ చేసుకుంటూ ప్రతి దగ్గర ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లో సమస్యల్ని పరిష్కరిస్తూ గతంలో జరిగిన అవినీతిని కూడా ఏదైతే గతంలో ఏదైతే అవినీతి జరిగిందో అవినీతి చేసిన వ్యక్తులను కూడా లోపల వేస్తూ ఒక దిక్కు అభివృద్ధి వేస్తూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ మరొక వైపు ఏదైతే అవినీతి ఏదైతే సంబంధించి మన రాష్ట్ర సంపదను దోచుకున్న వ్యక్తులున్నారో వాళ్ళ దగ్గర వాళ్ళని కఠినంగా శిక్షిస్తూ ఈ రకంగా అవినీతి చేస్తే ఏ రకంగా శిక్ష పడుతుంది అనే ఒక మెసేజ్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్తో పాటు కలిసి పనిచేస్తామని ఇటు తెలంగాణ బీజేపీ ఎంపీలు చెప్తున్నారు. మరి మీరు కేంద్రం నుంచి ఎట్లాంటి సహాయ సహకారాలు పొందబోతున్నారు? ఏదైతే సంబంధించి రాష్ట్రానికి కావలసిన నిధులు ఏవైతుంటాయో సక్రమంగా ఏదైతే సంబంధించి సరైన సమయానికి ఆ నిధులు అందజేయడం కానివ్వండి, ఏదైతే గ్యారంటీ స్కీమ్స్ కానివ్వండి అడిషనల్గా, ఎందుకనంటే ఒక్క స్కూల్ కానీ ఒక హాస్పిటల్ కానీ కేంద్రంలోకి వెళ్ళి 10 సంవత్సరాలకు వెళ్ళి తెలంగాణలో కఠిన దాఖలాలు లేవు. ఏదైతే సంబంధించి అదనపుగా ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ కూడా, అంటే మనకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తరహాలో ఇంకొక యూనివర్సిటీని ఏర్పాటు చేయడం కానివ్వండి, లేకపోతే కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయడం కానివ్వండి, ఇటువంటి కొన్ని అంశాలు ఎక్కడైతే అవసరమన్నాయో ఈ అంశాలని కూడా ఇక్కడ ఉన్న ప్రతిపాదించి పంపడం జరుగుతుంది. అండ్ దానితోపాటు ఏదైతే సంబంధించి ఇక్కడ స్టేట్ ప్రాజెక్ట్స్కి సంబంధించి నీళ్ళకి సంబంధించి ఈ అడిషనల్గా ఏదైనా కొత్త ప్రాజెక్ట్స్ నియమించేది ఉంటే దానికి సంబంధించిన ఫండ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి రావాల్సిన నిధులు సరైన సమయంలో వచ్చే విధంగా కేంద్ర మంత్రులు సహకరిస్తే 100% ఏదైతే రాష్ట్ర అభివృద్ధి కోసం వారి సహకారం తీసుకోనికి మేము కూడా సిద్ధంగా ఉంటాం. ఎస్, ఈ మధ్య కాలంలో చాలాసార్లు కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలు విన్నాం. ఎస్, కేటీఆర్ గారు ప్రతిసారి అన్ఎక్స్పెక్టెడ్గా సీఎం అయ్యారు, రేవంత్ రెడ్డి ఏం చేయాలో అర్థమైతలేదు, ఆగమాగం అవుతుండు, ఎటు దోస్తలేదు అని ఇటు హరీష్ రావు మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తే, ఇద్దరు వ్యాఖ్యలు గమనించినట్టయితే ఒకసారి నిజంగా వాళ్ళ మాటలకి కౌంటర్ అటాక్గా చాలా మాటలు వినిపించాయి. మీ నేతల నుంచి కూడా చాలా రియాక్షన్స్ వచ్చాయి. కానీ మరి పరిపాలన ఎలా ఉండబోతుంది అంటారు? వాళ్ళిద్దరు ఆగమైతుడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మా పరిస్థితి ఈ రకంగా అవుతారని చెప్పి వాళ్ళిద్దరు ఆగమవుతారు కాబట్టి వారు ఆ రకంగా మాట్లాడుతారు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు పరిపాలన వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే మొట్టమొదటి రోజుకెళ్ళి తెలంగాణ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఏంటంటే దీని యొక్క గడి లెక్క నిర్మించారు. కల్వకుంట్ల కుటుంబము, తన్నీరు కుటుంబం కలిసి తెలంగాణ ఒక గడి లెక్క నిర్మించి ఒక రాజు యువరాజు యువరాణి కోశాధికారి పరిపాలించే విధానాన్ని మనం చూసినాం. మొట్టమొదటి రోజే ఇది ఒక ప్రజా పరిపాలన ప్రజా దర్బార్ లెక్క ఉండాలనే ఉద్దేశంతో ప్రగతి భవన్ ముళ్ళ కంచెల్ని బద్దలు కొట్టి ప్రజలు నేరుగా లోపలికి వచ్చి మా వారి సమస్యల్ని చెప్పి ఆ సమస్యలు పరిష్కరించడానికి మనకు ఒక స్థానం ఉందని చెప్పి వారు లక్షలాది సంఖ్యలో ప్రజల అక్కడికి వచ్చి వారి యొక్క అర్జీలు పెట్టుకుంటే దానిపైన రెస్పాన్స్ ఇస్తూ ఆ సమస్యల్ని పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు ఆ ప్రజా దర్బార్కి వెళ్ళి సమస్యలు తీసుకుంటారు. దానితోపాటు సెక్రటేరియట్లకి ఎమ్మెల్యేలని మంత్రులని అలవ్ చేయకపోతుండే ముఖ్యమంత్రి గారు అనుమతి లేని అటువంటి సెక్రటేరియట్ కూడా ప్రతిరోజు సాయంత్రం పూట ప్రజలు నేరుగా మంత్రుల దగ్గరికి ఏదైతే అధికారుల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలకు అర్జీలు పెట్టుకుంటారు, సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. దానితోపాటు గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఎన్నోసార్లు సెక్రటేరియట్ కూడా రాలేదు, కనీసం సచివాలయానికి రాని ముఖ్యమంత్రి అని విమర్శించిన మీ నేతలు, మరి ఇప్పుడు ఎందుకు ఎంట్రెన్స్ ఎగ్జిట్ ఇవన్నీ మార్పులు చేర్పులు చేశారు? ఎంట్రెన్స్ ఎగ్జిట్ కోసం మేము ఎవరు రాలేదు, ఆ ముఖ్యమంత్రి రాలేదు కాబట్టి రాలేదు అని అంటున్నాం. వారికి సంబంధించిన ఏదైతే ఎమోషనల్ గానో సెంటిమెంట్స్ గానో ఎవరు వాళ్ళ వాస్తుకు సంబంధించి వాళ్ళు నమ్ముతారు. సో దానికి సంబంధించి ఎక్కడ కూడా బద్దలు కొట్టి లేదు ఇది బాగలేదు అని చెప్పి ఉన్నదాన్ని ఊలగొడతలేరు కదా. ఉన్న దాంట్లోనే ఏ రకంగా వస్తే బాగుంటుంది, ఏ రకంగా తెలంగాణ రాష్ట్రానికి, ఈరోజు వారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, వారి పరిపాలన రాష్ట్రానికి ఏ విధంగా బాగుండాలనే ఉద్దేశంలో ఆలోచించి వారు ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు తప్ప ఏదైతే మూర్ఖత్వంగా కేసీఆర్ గారు చేసినట్టు ఉన్న ఆ సెక్రటేరియట్ని ఊలగొట్టి కొత్త సెక్రటేరియట్ పైన నిధులు పెట్టి ఆ రకంగా కట్టే ప్రయత్నం ఆ ముఖ్యమంత్రి గారు చేస్తలేరు కదా. ఏదైతే పబ్లిక్కి కన్వీనియంట్గా ఉండడానికి ఏ విధంగా అయితే రాగలుగుతారో వచ్చి అండ్ ఎగ్జిట్ విధంగా ఏ విధంగా ఉంటుందో ఆ రకంగా చేస్తుంటే తప్ప అందులో పబ్లిక్కి జరిగే నష్టం ఏమో. నిజంగానే రేవంత్ రెడ్డి గారు సెక్రటేరియట్కి రాక ప్రజలకి అందుబాటులో లేకపోతే మీరు నన్ను క్వశ్చన్ అడిగితే బాగుంటుంది. అనుక్షణము అనునిత్యం మార్పులు చేర్పులు చేస్తున్నారని మాత్రమే మార్పులు అంటే ఏది సంబంధించి గేట్ ఎంట్రెన్స్ ఎగ్జిట్ వారు చేసుకుంటుంది అండ్ ప్రతి వ్యక్తి కూడా ఏ రకంగా వెళ్ళాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సెంటిమెంట్ వారి బండి నెంబర్ 9 ఉండాలని చెప్పి వారికి సెంటిమెంట్, వారికి బ్లాక్ కలర్ సెంటిమెంట్, ప్రతి వ్యక్తులకు ఒక సెంటిమెంట్స్ ఉంటాయి. కానీ ఆ సెంటిమెంట్స్ కోసము ప్రజల డబ్బుని కానీ తెలంగాణ రాష్ట్ర డబ్బుని కానీ వృధా చేస్తలేరు కదా.
అయితే ఇష్టం వచ్చినట్టు అధికారంలోకి రావడానికి ఇష్టం వచ్చినట్టు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. వచ్చినాక ఏం దోచట్లేదు. అబద్ధపు హామీలు ఇచ్చినామని ఎవరు మాట్లాడుతారు? మీరు వింటున్నారు కదా, ఎవరు మాట్లాడితే చెప్తే స్పష్టత ఇస్తా వాళ్ళకి. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అబద్ధపు వాగ్దానాలు మేము ఇచ్చినామని చెప్పి మాట్లాడితే మొదట కలవకుండా చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి కావద్దు, దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి, 3 ఎకరాలు భూమి ఇస్తామని చెప్పి, ఏదైతే KG-2 PG ఉచిత విద్య ఇస్తామని చెప్పి, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, గిరిజనులకి పోడు భూమి ఇస్తామని చెప్పి, ఏదైతే సంబంధించి మహిళలకి ఏదైతే రక్షణ కల్పిస్తామని చెప్పి, ప్రతి వర్గానికి ప్రతి కులానికి ఒక హామీ ఇచ్చి, ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా 10 సంవత్సరాలు ఎవరి పొట్ట నిండిందంటే కల్వకుంట్ల కుటుంబం పొట్ట నిండింది అనే విధంగా పరిపాలించిన వ్యక్తులు ఈరోజు మా హామీల గురించి మాట్లాడుతుర్రా. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపనే మా 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు మేము అమలు చేసినాం. ఏదైతే సంబంధించి మహిళలకి ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పిస్తామని చెప్పినా 3 రోజే ఉచిత ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకొచ్చినాం. 200 యూనిట్ల ఉచిత కరెంట్ తెచ్చినాం. 3,500 ఇళ్ళు ఏదైతే సంబంధించి ఇంద్రమ్మ ఇల్లు ప్రతి నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. మహిళలకి 0% వడ్డీ రుణాలు తీసుకురావడం జరిగింది. ప్రతి చోట కూడా ఏదైతే ఇచ్చిన ప్రతి హామీకి కూడా మేము కట్టుబడి ఉన్నాం. ఏదైతే పాపము నిరుద్యోగ యువతకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పి ఒక చేతితోటి నోటిఫికేషన్ ఇచ్చి మరొక చేతితోటి పల్లాన్ని గుంజేసుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. అటువంటి ఒక యువతకి భరోసా కల్పించే విధంగా TSPSC ప్రక్షాళన చేస్తూ, ఏదైతే కోర్టు కేసుల్లో పెండింగ్లో ఉన్న ఉద్యోగాలన్నిటి కూడా కోర్టు కేసు చిక్కుముడులు విప్పేసి 30,000 ఉద్యోగ భర్తీ కాపీలను కూడా ఏదైతే సంబంధించి వాళ్ళ ఆర్డర్ కాపీస్ని కూడా వాళ్ళకి అందించడం జరిగింది వాళ్ళ యొక్క తల్లిదండ్రుల. దానితోపాటు ఏదైతే పెండింగ్లో ఉన్న హామీలన్నీ కూడా రైతు బంధు ఇస్తలేమన్నారు, రైతు బంధు కూడా పూర్తి స్థాయిలో ఇచ్చినాం. ఏదైతే సంబంధించి రైతు రుణమాఫీ అని చెప్పినాం, దానికి కూడా 100% చేస్తామని చెప్పి చెప్పినాం. మేము ఇచ్చిన ప్రతి హామీ కూడా మేము కట్టుబడి ఉన్నాం. మేము ఇచ్చిన ప్రతి హామీ కూడా ఏంటంటే తెలంగాణ ప్రజలు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి, ప్రతి ఒక్క కులానికి ప్రతి వర్గానికి కూడా అండదండగా ఉండాలి ప్రభుత్వం అనే ఉద్దేశంతో హామీలు ఇచ్చినాము. అండ్ మేము ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా మేము చేయలేము, మేము చేయలేకపోతున్నాం, మేము చేయమని ఎక్కడ మేము కేసీఆర్ గారి లేక మాట మారవలే. అండ్ బీజేపీ పార్టీ వాళ్ళు మేము హామీల గురించి మాట్లాడితే జన్ ధన్ ఖాతాలో 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పి చెప్పారు. అబద్ధపు హామీలు ఇచ్చిందనంటే బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, బీజేపీ రిష్తదార్ సమితి వీళ్ళిద్దరూ తెలంగాణ ప్రజలకి మోసం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో ఏదైతే సోనియమ్మ ఆరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తా అని చెప్పింది, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏ కళలతోటి కాంక్షతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో ఆ హామీల్ని నెరవేర్చాలని చెప్పి 6 గ్యారంటీలు ఇచ్చినాం. 6 గ్యారంటీలకు మా ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నారు. 100% ప్రతి హామీని కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేసి తీరుతుంది. లాస్ట్ టైం TSPSCలో ఎంత ఘోరం జరిగిందో మనందరికీ తెలిసిందే. ఈసారి ఎంతోమంది అభ్యర్థులు, ఎంతోమంది విద్యార్థులు ప్రధానంగా నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ కోరిక నెరవేరే అవకాశం ఎప్పటి వరకు ఉందంటారు? 100% ఇప్పుడు ఏదైతే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. DSCకి సంబంధించి 11,000 పోస్టులతో DSC కూడా వేయడం జరిగింది. అండ్ అడిషనల్గా ఏవైతే పాతే ఉన్నాయో ఇవన్నిటితో పాటు 100% నెక్స్ట్ 1 వీక్ ఆర్ 10 డేస్ UPSC మోడల్లో ఏదైతే జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తారో, ఏదైతే మా మేనిఫెస్టోలో ఉందో అఫీషియల్గా దాన్ని కూడా 100% మా ముఖ్యమంత్రి గారు సూపర్వైజ్ చేసి ఎవ్రీ ఇయర్ ఏదైతే ఖాళీగా ఉన్న ఉద్యోగాలు నింపే విధంగా జాబ్ క్యాలెండర్ని కూడా 100% అఫీషియల్గా గవర్నమెంట్ తరఫున కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. వన్స్ ఒకసారి జాబ్ క్యాలెండర్ అనౌన్స్ అయిపోయిందనంటే ఇంకా ఎప్పుడు ఏ ఉద్యోగం వస్తుందని చెప్పి అడగాల్సిన అవసరం ఉండదు. ఏదైతే 9 రిక్రూట్మెంట్ బోర్డ్స్కి సంబంధించి చాలా క్లియర్గా ఈ మంత్ ఈ డేట్ 1st వీక్ ఆర్ 2nd వీక్ ఈ ఎగ్జామ్ కండక్ట్ అవుతుంది, దీని రిజల్ట్ ఈ డేస్ ఆ స్పష్టత తెలంగాణ ప్రతి ఒక్క యువత కూడా 100% అతి త్వరలో కూడా ఇవ్వడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ వారిదే, చూస్తూనే ఉండండి TV9.